Breaking news just to Nam Yepilo, MLA Kota, MLC, Endicala polling at the Prasantanga Konasagatondi, signed from Nal Guntalvarku Kuda, polling Gaite, Konasagatondi, Marae Chuskunta to sign from Aidu Guntalakaite, counting Prakriate Pramamutundi, while a signed through a Palitan and Veladin Shunar, Marae Chuskunta, MLA Kota, MLC, Endicala summon in Chuskunte, Gelpupaya to YCP Kauchu, TDP, Yavarikavar, Himalakan just to Gelp, Madante, Madan to Kuda, Himalakan justuner, Idam Sanaka summon in Shamarantha Samashan and Mapretri, the Yedkunda. సర్ ఏడు కొండల చెప్పండా అటు గెలుపుపై చూసుకుంటే వైసీపీ టీడీపీ మేమే గెలుస్తామంటే కూడా ధీమాయుక్తం చేస్తున్నారు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మాదిరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఎల్ఏ కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది 2.5 గంటలకు పూర్తిగా 175 మంది ఎమ్మెల్యేలు కూడా తమ ఓటాను వినియోగించుకున్నారు అయితే టీడీపీ చెందినటువంటి విశాఖ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాస్ తను రాజీనామా చేశారు కదా తన ఓటు చెల్లదంటూ కూడా ఓటు లేదంటూ కూడా వైసీపీ దుష్ప్రచారం చేసింది అది దానికి ఎక్స్పర్ట్ కూడా ఆయన ఈరోజు కొద్దిసేపు క్రితం ఆయన ఓటర్ కూడా వినియోగించుకున్నారు చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చినటువంటి గంటా శ్రీనివాస్ తమ ఓటర్ వినియోగించుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 7 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వైసీపీ 7 అభ్యర్థులను బదులను నిలుపుగా ఇటు టీడీపీ ఒక అభ్యర్థిని మాత్రం బదులను నిలిపింది ముఖ్యంగా ఏదైతే గతంలోంచి చూస్తే గతంలో 2019 ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి వైసీపీకి అనూహ్యంగా అటు జనసేన పార్టీకి చెందినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి జనసేన అభ్యర్థి ఇటు వైసీపీ వైపుకి రావడం అలాగే టీడీపీలోకి చెందినటువంటి 4 వ్యక్తులు అటు వైసీపీకి చేరడం తీసుకోవడంతో అది సంఖ్య 156 చేరింది అది ఏ 7 ఎమ్మెల్సీలు గెలవాలంటే 154 ఓట్లు పక్కగా కావాల్సినటువంటి అవసరం ఉంది అయితే దానికి సంబంధించినటువంటి వారి దగ్గర ఉన్న ఓట్లను దృష్టిలో పెట్టుకుని 7 అభ్యర్థులు కూడా బదులు నిలిపారు అయితే ఇటు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే అనూహ్యంగా ఇటు టీడీపీ కూడా మంచి ఉత్సాహంతో ఉంది ఇప్పటికే అటు వైసీపీతో దూరంగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే కోట శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా వైసీపీకి దూరంగా ఉండే టీడీపీకి ఓటు వేశారనేటువంటి ఒక సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మరోవైపు 4 అభ్యర్థులు టీడీపీకి దగ్గరగా ఉంటూ నిన్న రాత్రే తమ శిబిరం నుంచి వెళ్ళిపోయారని హోటల్ నుంచి వెళ్ళిపోయారని అయితే వారందరూ స్విచ్ ఆఫ్లు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగింది దీంతో ఆ ఉదయం కూడా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఇదే చర్చ నడిచింది అటు పేరుని నాని మైలవరం ఎమ్మెల్యేను ప్రశ్నించినట్టుగా కూడా రాత్రి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టారన్నట్టు ప్రశ్నించినట్టుగా కూడా కొన్ని వార్తలు రావడంతో వారిద్దరు కలిసి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మేము అక్కడికి వెళ్ళలేదంటూ కూడా అయితే మొత్తం మీద చూస్తే అటు 19 మంది అభ్యర్థులతోటి బదిలోకి వచ్చినటువంటి టీడీపీ ఈసారి ఎందుకో కనిపించినటువంటి ఉత్సాహంతో ఇక్కడ ఈ కనిపిస్తూ ఉంది అయితే ఈసారి ఖచ్చితంగా గతంలో 3 పట్టభద్రులు వైసీపీ నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారని అలాగే వైసీపీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారని కొన్ని చోట్ల ఎవరైతే ఎమ్మెల్యే స్థానాలకు మరలా తిరిగి సీట్ ఇవ్వాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తారనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేసింది దీని విధంగానే అప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి 154 ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా ఈ 4 ఎవరైతే ఇప్పుడు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే మరొక ఇద్దరు అయితే ఇప్పటికే పార్టీ నుంచి వేరేగా ఉన్న నేపథ్యంలో 6 ఓట్లు కనుక టీడీపీకి పడినట్లయితే టీడీపీ ఏకపక్షంగా ఒక సీట్ని అయితే కైవసం చేసుకుంటుంది అనేది వార్తలు వినిపిస్తున్నాయి అయితే 2.5 గంటలకే ఇక్కడ ఓటింగ్ సరళి అనేది ముగిసింది 9 గంటల నుంచి 4 గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క ఓటింగ్ సరళి ఏదైతే ఉందో 2.5కే ముగిసింది ఆఖరి ఓటు అటు విజయనగరం నుంచి అప్పలనాయుడు ప్రత్యేక విమానంలో వచ్చి 2.5 గంటలకు తన ఓటర్ను వినియోగించుకోవడంతో 175కి 178 ఓట్లు ఇక్కడ పోల్ అయ్యాయి అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికోసం లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి ఫలితాల కోసం అటు వైసీపీ టీడీపీ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి అయితే ఈ రోజు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలోనే ఈ యొక్క ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మాదిరి ఏడుకొండలు మరోవైపు చూసుకుంటే అటు గెలుపుపై చూసుకుంటే అటు వైసీపీ కావచ్చు టీడీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు ఈసారి టీడీపీ ఎలక్షన్స్ కు సంబంధించి అయితే చాలా ఉత్సాహంగా పాల్గొంది మరోవైపు ఎన్నికల రిజల్ట్ కు సంబంధించి అటు వైసీపీ ఏం చెప్తుంది అంటారు అంటే వైసీపీ మాత్రం ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే తమకు కావాల్సినటువంటి 7 అభ్యర్థులు గెలవడానికి 154
ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ 154 ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, అయితే ప్రతి 22 ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గతంలో నుంచి కూడా ఆ వీరందరికీ కూడా ఒక మాక్ పోలింగ్ కూడా 3 నిర్వహించారు. 3 నిర్వహించినటువంటి మాక్ పోలింగ్ లో ఆ ఈ యొక్క అభ్యర్థులంతా కూడా పాల్గొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం కొన్ని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ వైసీపీకి కొంతమంది ఆ ఈ సారి హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు బయటకు వచ్చాయో దీంతో టీడీపీ కూడా కొంచెం రెచ్చించినటువంటి ఉత్సాహంతో ముందుకెళ్తుంది. అయితే వైసీపీ మాత్రం ఖచ్చితంగా తమకు కావాల్సినటువంటి అంటే ఇద్దరు రామనారాయణ రెడ్డి అలాగే కోట శ్రీధర్ రెడ్డి ఇద్దరు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏమీ వాళ్ళకి నష్టం అయితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి లేదు. 154 ఖచ్చితంగా ఉన్నాయి. 156లో 2 పోయినప్పటికీ కూడా 154 తోటి 7 స్థానాలను అయితే కైవసం చేసుకుంటుంది. కానీ 2 స్థానాలు ఇద్దరు ఓట్లు కనుక టీడీపీకి వెళ్ళినప్పటికీ కూడా అది 21 మాత్రమే పరిమితం అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకొక ఓటు అవసరం అవుతుంది కాబట్టి ఆ ఓటు ఎవరు వేస్తారనేది ఇప్పుడు ఇక్కడ మీమాంసక తయారైనా అయితే మొత్తం మీద చూస్తే ఇది ఈ సస్పెన్షన్ కి తెరపడాలంటే ఖచ్చితంగా 5 తర్వాత ప్రారంభమయ్యేటువంటి ఎన్నిక కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ తర్వాత ఈ రోజు రాత్రికి అవి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఫలితాలతో ఇప్పుడు ఈ టీడీపీ మొత్తం మీద వైసీపీని గెలవబోతుందా, వైసీపీ మీద యుద్ధం ఏదైతే ప్రకటించిందో దీన్ని కైవసం చేసుకోబోతుందా చీట్ని అనేది చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా సాయంత్రం 5 కౌంటింగ్ వద్దకు చేరుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి ఈ యొక్క పోలింగ్ సెట్ ఏదైతే ఉందో ఈ రోజు ఎమ్మెల్సీ కోటల్లో చాలా రసవత్తరమైనటువంటి పోర్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే 4 వ్యక్తులు ఎవరైతే రాత్రి నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారో వారు ఓట్లు ఎత్తుపడ్డాయనే దాని మీద మాత్రం కొంచెం అందరూ కూడా విశ్లేషణలు అయితే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇది టీడీపీ వెనుక అంత ఉత్సాహంగా కనిపించడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఎవరు టచ్ లో ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ.